ఇది మంచిగా ఉంది, అలా కుట్టిస్తే అలా ఉంటుంది. నిమ్మకాయ ఉంది,
కరోనా వల్ల ఒక్క పని జరగలేదు. చే పైసలు కూడా ఒక్క రూపాయి పుట్టగా తైతలో. చే ఎట్టనా సరే ఇవాళ 1000 రూపాయలు కావాలి. మంచిగా దావత్ చేసుకుందాం అనుకుంటున్నా. 1000 రూపాయలు ఎట్టనా సరే ఇవాళ 1000 రూపాయలు తెచ్చుకొని దావత్ చేయాలి. కానీ ఏది ఏది దేవుడా సంగతి శ్రీకృష్ణ ఏం చెప్పాలి జనా కూసా ఏమిరా ఏం లేదేంద్రా చల్ గిండలు ఊకునేది ఏం చేస్తావు ఏం పని లేదు అంతా బేవార్ తిరుగుడు అవుతుంది. జోలు 1 రూపాయి లేదు నాకు అర్జెంటు ఒక 1000 రూపాయలు కావాలరా. పైసలు కావాలా నీకు? 1000 రూపాయలు ఆ పొరగాలంట ఏమి నిమ్మకాయ దొక్కినట పొరగాలా నిమ్మకాయ దొక్కి నిమ్మకాయ నీళ్ళ ఒసుకురు కలిపినట తాగినట బాత్రూమ్ పెట్టింది వాళ్ళకి. వాళ్ళు పెట్టింది వాళ్ళు భయ్య పడుతురు. మన మంత్రగాళ్ళు లెక్క యాక్ట్ చేద్దామా? మంత్రాల లెక్క పైసలు పైసలు గుంజుదాం. పైసలు 200 200 అని చెప్తావా? మరి అంటే 1000 రూపాయలు వస్తాయి. సరే నేను వేషం వేసి రెడీగా ఉంటా. ఇంకోటి వేషం వేసి రెడీ ఉండు. ఏదో ఇక్కడ తీసుకో సార్. నువ్వు ఒక చెట్టు కింద ఉండు. చింతమ్మ చెట్టు కాడు ఉంటా. సరే అది తీసుకోండి రా. ఏమైంది ఇట్లా అనుకుని మీరు ఏమైంది? పొద్దుగాల క్రికెట్ ఆడదామని పోతుంటే ఆ 3 బాటలు కాదు నిమ్మకాయలు వేసిపోయాడు. మేము అవి తొక్కినాము దాన్ని క్రికెట్ ఆడినాము అంత ఆహ్వానం చేసినాము. ఎందుకో ఏమో కడుపంతా వస్తుంది దస్తులు అవుతున్నాయి. నిమ్మకాయ తొక్కినా ఆ పక్కు రోలు ఇటు వాళ్ళు పొరగాలంటే నిమ్మకాయ తొక్కినట ఓలు ఏ పక్కు రోలు లేదు నిమ్మకాయ తొక్కినంట. వేరే ఊరు నుంచి వాళ్ళు మంత్రగాన్ని తీసుకొచ్చి మంచి చేయించుకున్నారు. ఏం కాదన్నా నా ప్రో 200 తీసుకోవాలి. నేను ఒక మంత్రగాన్ని చూపిస్తాను. ఆ మంత్రగాన్ని కనుక్కొని మంచి చేస్తారు. లేదంటే మీ పానాల మీదకి వస్తాయి. ఎంత తీసుకుంటుండొచ్చు? 200 మంచి కావా మొత్తం? మొత్తం ఏడు ఇస్తారు మంచికి 200. సరే ప్రాణాల మీదకి వస్తుంది. అలా కాదు గడవాలి నేను చెప్తా దారి. మనిషికి 200 అంటే ఎక్కువగారా? చెప్పినావు ఏమో ఇప్పుడే ఇప్పుడు వస్తా ఉన్నావు ఇంకా పద్దెనిమిది అంతా అయిపోయినా మంచిదేనండి గుర్తుంటా? మనం తెలుగులో మాట్లాడితే అనుమానం వస్తుంది కదా వాళ్ళకు. లేకుండా వేరే భాష అన్నమాట. అదే భాష నేను వేరే భాష. నువ్వు నిమ్మకాయ వచ్చావు కాదురా ఆ భాష మాట్లాడతా అక్కడ అర్థం కాదు. తెలుగులో ట్రాన్స్ఫర్ చేయి అట్లా అయితే నేను నమ్ముతారా? అవును అబ్బా మస్తి అయిపోయినా సత్య అబ్బా. యాక్టివ్ మాత్రం ఇరగా తీయాలి. సరే కుటుంబాలే జంబ కార్తీక దీపం ఉజ్వాత రాధా కోతర్ ఉంది ఉందంట. గీతా గోవిందం రాధమ్మ కూతురు చెప్పు సామి మాకు ఆంతుడు అస్సలు అవుతున్నాయి సామి మాకు అందరికి. అచ్చుకు కానీ పవన్ కళ్యాణ్ సార్.
నిమ్మకాయలు దొక్కిరంట మీరెన్నో, అది మీ అమ్మతో తిరుగుతుందంట. మీరు రా, వచ్చిందే మంచిదైంది, లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. బాగా చేస్తానుకంట, కొంచెం ఖర్చు అవుతుందంట, మంచికి ఎంతో అంత పడుతుంది. మీరు చూస్తేనే మేము ఎట్లా ఖర్చు అయినా పైసలు ఇంకా పోయలే సార్. మా పానీ Omaji approach yati umbala dare bati upparati hopatinta siha umdare bariya umdam dum no na ja swaha dum umdam swaha dum hum అందరు పోయి లైన్ లో ఊకొని ఒక్కొక్కరు రమ్మంట స్వామి, అప్పుడు రాదు పోయి లైన్ రాది. దిల్వాలా దునియా జాయేంగే బాజీయా. ఇంత వెళ్ళిపోకోలేదురా బాబు. ఈ ఏంద్రనాయన కథ కరెక్ట్. నిమ్మకాయ నీళ్ళు అట్లా కారు, నిమ్మకాయ నీళ్ళు కాదు తాగొచ్చి మాకు బాత్రూమ్ పెట్టి బాత్రూమ్ పెద్ద బాత్రూమ్ పెడితే పోతారా? పోయి రెండు అడ్పన్లు తిట్ట మంచి ఉంటుంది కానీ మనకైనా పైసలు వచ్చినాయి అమ్మా. 12 o'clock midnight. చానోరా పని చేసింది మమ్మీ రాత్రి ఎక్కడ చేసి మీరు కొట్టండి.